హై ఎవ్రీవన్, వెల్కమ్ టు ఇంపాక్ట్ అకాడమీ. సో టుడే లెట్ అస్ కంటిన్యూ విత్ ఏపీ హిస్టరీ, శాతవాహన వన్ లైనర్స్. ఓకే, సో శాతవాహనస్ ఇస్ ద ఫస్ట్ టాపిక్ ఆఫ్ ఏపీ హిస్టరీ. అంటే మనకు ఆంధ్రాలో నోన్ హిస్టరీలో ఫస్ట్ రికార్డెడ్ హిస్టరీలో మనకి స్టార్ట్ అయింది శాతవాహన డైనెస్టీ. సో శాతవాహన డైనెస్టీ ఇనిషియల్లీ దేవర్ ఫ్యూడరీస్ ఆఫ్ మౌర్యాస్. సో మనకి నార్త్ ఇండియాలో మౌర్య ఎంపైర్ ఉన్నప్పుడు ద డెక్కన్ రీజియన్ వాజ్ శాతవాహనస్ వర్ ఫ్యూడరీస్. ఓకే, సామంతరాజు లాగా. తర్వాత వెన్ ద మౌర్యాస్ డిక్లైన్, శాతవాహనస్ ఇండిపెండెన్స్ క్లెయిమ్ చేసి ఒక సపరేట్ డైనాసిటీని స్థాపించారు. ఓకే, సో శాతవాహనస్ లో మనకి ఫ్రీక్వెంట్ గా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు చాలా ఎక్కువ. సో ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. దిస్ ఇస్ ఎ వెరీ ఫ్రీక్వెంట్ లాస్ట్ క్వశ్చన్. ఐత్రేయ బ్రాహ్మణ ఫర్ ద ఫస్ట్ టైం మెన్షన్ అబౌట్ ద పీపుల్ ఆఫ్ ఆంధ్ర. సో ఫస్ట్ టైం పీపుల్ ఆఫ్ ఆంధ్ర గురించి ఎక్కడ మెన్షన్ చేశారు? ఆంధ్ర అనే వర్డ్ ఐత్రేయ బ్రాహ్మణ. సో మనకి వేదాస్ ఉపనిషత్స్ తో పాటు బ్రాహ్మణస్, అరణ్యకాస్, బ్రాహ్మణస్ ఇవన్నీ ఉంటాయి కదా. సో ఇట్స్ ఆల్ రిలీజియస్ మెటీరియల్ స్టార్టింగ్ నుండి కూడా. సో ఐత్రేయ బ్రాహ్మణ ఫర్ ద ఫస్ట్ టైం మెన్షన్ అబౌట్ ద పీపుల్ ఆఫ్ ఆంధ్ర. సో ఇండికా ఆఫ్ మెగాస్థెనిస్ అండ్ ద 13th మేజర్ రాక్ ఎడిక్ట్ ఆఫ్ అశోక ఆల్సో మెన్షన్ అబౌట్ ద పీపుల్ ఆఫ్ ఆంధ్ర. సో మెగాస్థెనిస్ ఇండికా, అప్పుడు మౌర్యాస్ అనుకున్నాం కదా. మెగాస్థెనిస్ ఒక గ్రీక్ అంబాసిడర్ టు ద మౌర్యన్ ఎంపైర్. హీ స్టేడ్ ఇన్ ద మౌర్యన్ ఎంపైర్ ఫర్ ఎ లాంగ్ టైమ్ అండ్ హీ విజిటెడ్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ చంద్రగుప్త మౌర్య. అది కూడా ఫ్రీక్వెంట్ గా అడుగుతుంటారు. సో ద బుక్ రిటర్న్ బై మెగాస్థెనిస్ వాస్ ఇండికా. సో మనకి ఇండియా హిస్టరీ గురించి ఇంతగా తెలియడానికి వన్ ఆఫ్ ద రీజన్ వాజ్ ఆల్సో దీస్ రైటింగ్స్ ఆఫ్ ద ఫారిన్ పీపుల్ లైక్ మెగాస్థెనిస్, ఓకే, అబ్దుల్ రజాక్, ఫాహీన్, ఫ్యూన్సాంగ్ ఎక్సెట్రా. సో వాళ్ళు ఇక్కడికి వచ్చి విజిట్ చేసి వాళ్ళు రాసుకున్న దానిలో కూడా మనం చదవడం వల్ల ఇండియన్ సొసైటీ ఎలా ఉండేది, ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఎలా ఉండేవి, ఎక్సెట్రా ఎక్సెట్రా, ఆల్ దోస్ థింగ్స్ వీ కమ్ టు నో ఫ్రమ్ దేర్ రైటింగ్స్ ఆల్సో. సో దెర్ వర్ మెనీ థియరీస్ రిలేటెడ్ టు ద శాతవాహన ఆరిజిన్, ప్లేస్, వర్ణ అండ్ క్యాపిటల్. సో ఈ ఆరిజిన్ థియరీ కూడా ఇంపార్టెంటే. ద ఫాలోయింగ్ ఇంపార్టెంట్ థియరీస్ వర్ ప్రొపోండెడ్ రిగార్డింగ్ ద ఆరిజిన్ ఆఫ్ శాతవాహనస్. సో ప్రతిస్థానపురం ఆర్ పైతాన్ విచ్ ఇస్ ఇన్ ఔరంగాబాద్ మహారాష్ట్ర ఇస్ ద ఆరిజిన్ ఆఫ్ శాతవాహనస్ అని పిటి శ్రీనివాస్ అయ్యంగర్. సో ఓకే, పిపి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వివి విదర్భ, వివి మిరాషి అండ్ కన్నడ సుప్తంకర్. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో ప్రతిస్థానపురం పిటి శ్రీనివాస్ అయ్యంగర్, విదర్భ వివి మిరాషి, కన్నడ సుప్తంకర్. సో బేసిక్ గా ఈ ఏరియాలో వాళ్ళ ఆరిజిన్ ఉండేది అని చెప్పిన వాళ్ళు వీళ్ళనమాట, దీస్ హిస్టోరియన్స్. నెక్స్ట్ హీ సెడ్ దట్ ఆంధ్ర అండ్ ద శాతవాహనస్ వర్ డిఫరెంట్ అండ్ శాతవాహనస్ వర్ సర్వెంట్స్ ఆఫ్ ఆంధ్రాస్ అని ఎవరు చెప్పారు మనకి? కన్నడ సుప్తంకర్. ఓకే, నెక్స్ట్ ఆంధ్ర. సో దేవర్ ఫ్రమ్ ఆంధ్ర ఆరిజిన్ అని చెప్పి గుట్టి వెంకట్రావు, కే గోపాలచారి అండ్ ఏ స్మిత్, బార్జెస్ అండ్ బార్నెట్. ఓకే, సో దీస్ ఆరిజిన్ థియరీస్ కూడా గుర్తుపెట్టుకోవాలి. దేవర్ ఆఫ్ ఆంధ్ర ఆరిజిన్ అని గుట్టి వెంకట్రావు, కే గోపాలచారి, ఏ స్మిత్, బార్జెస్ అండ్ బార్నెట్ చెప్పారు. తర్వాత సో వర్ణ సిస్టమ్ చూస్తే అకార్డింగ్ టు ద నాసిక్ ఇన్స్క్రిప్షన్ ఆఫ్ గౌతమి బాలశ్రీ, శాతవాహనస్ బిలాంగ్ టు ద బ్రాహ్మణ వర్ణ. సో మనం మామూలుగా గౌతమి పుత్ర శాతకర్ణి ఇస్ ద 23rd రూలర్, రైట్? హీఈస్ ద గ్రేటెస్ట్ రూలర్ ఆఫ్ ద శాతవాహనస్ అండ్ హీ హాస్ టేకన్ హిస్ మదర్స్ నేమ్ గౌతమి. ఓకే, హిస్ మదర్ ఇస్ గౌతమి బాలశ్రీ అండ్ షీ గేవ్ ద నాసిక్ ఇన్స్క్రిప్షన్, వెరీ ఇంపార్టెంట్. సో వన్ ఆఫ్ ద టైటిల్ ఆఫ్ గౌతమి పుత్ర శాతకర్ణి ఇస్ ఏక బ్రాహ్మణ అండ్ ఆల్సో క్షత్రియ దర్పమద మర్దన. దట్ మీన్స్ హీ హూ అంటే క్షత్రియుల యొక్క దర్పాన్ని అణిచివేసిన వాడు అన్నట్టు. సో దట్ షోస్ దట్ హీ ఈజ్ దే బిలాంగ్ టు ద బ్రాహ్మణ్ కమ్యూనిటీ. సో ఇనిషియల్ గా మనకి ఫౌండర్ సిముఖ, ఓకే, సిముఖ ఫౌండర్ చూసుకుంటే ఇనిషియల్లీ హీ వాజ్ ఫాలోయింగ్ జైనిజం ఆల్సో, బట్ అక్కడ ఉన్నటువంటి సోషల్ కండిషన్స్ లో వేదిక్ రిలీజన్ ఫాలో అవడం చాలా ఇంపార్టెంట్ కాబట్టి, బికాస్ మెనీ ఆఫ్ ద పీపుల్ బిలాంగ్ టు ద వేదిక్ రిలీజన్, సో హీ టుక్ అప్ వేదిక్ రిలీజన్. సో ఇన్ జనరల్ గా మనం చూసుకుంటే ద కింగ్స్ ఆఫ్ ద శాతవాహనస్ వర్ ఆల్ ఫాలోయింగ్ ద వేదిక్ రిలీజన్ బట్ ద క్వీన్స్ వర్ ఆల్సో ప్యాట్రనైజింగ్ బుద్ధిజం అండ్ జైనిజం ఆల్సో. ఇన్ జనరల్ ఇట్ వాస్ అ వెరీ సెక్యులర్ నేచర్. సో శాతవాహనస్ వర్ నాట్ క్షత్రియాస్ అకార్డింగ్ టు ద టైటిల్ క్షత్రియ దర్పమణ మర్దన, ద మ్యాన్ హూ సప్రెస్ ద వ్యానిటీ ఆఫ్ ద క్షత్రియాస్. సో గౌతమి పుత్ర శాతకర్ణి ఇంకో స్టాండర్డ్ గా చెప్పుకునే స్టేట్మెంట్ ఏంటంటే హీ అబోర్డ్ అబోర్డ్ అంటే హీ వాజ్ అగేన్స్ట్ ఓకే హీ అబౌట్ ద అసిమిలేషన్ ఆఫ్ ఫారిన్ ట్రైబ్స్ ఇన్ టు ద హిందూ ఫోల్డ్. సో అప్పుడు ఏంటంటే ఎస్పెషలీ ఇంకా ఈ డిఫరెంట్ మనం చూసాం ఫారెన్ ట్రైబ్స్ వీళ్ళు కూడా రావడం ఇక్కడ లోకల్ ఈ హిందూ ఫోర్ వర్ణ. సో ఎవరైతే రూలింగ్ క్లాస్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా క్షత్రియాస్ అని, ఎవరైతే
దేవుడికి పూజలు చేయడం లేదా ఆ ప్రీస్ట్లీ క్లాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బ్రాహ్మణ్స్ ని అలా కన్వర్ట్ అవడం గౌతమి పుత్ర శాతకర్ణి డిడ్ నాట్ లైక్ దట్. ఓకే, హీ డి నాట్ వాంట్ ద వర్ణ సిస్టమ్ లో బయట వాళ్ళు వచ్చికెళ్ళడం ఆయనకి నచ్చేది కాదు. సో దాని రిగార్డింగ్ లో కూడా ఒక వర్ణ సంకర అని ఒక టైటిల్ కూడా ఏదో ఉంటుంది. ఓకే, వినివర్తిత వర్ణ సంకర సంథింగ్ లైక్ దట్ చూద్దాం. ఆ టైటిల్స్ అన్ని కూడా వెరీ ఇంపార్టెంట్. సో క్యాపిటల్ అకార్డింగ్ టు పిటి శ్రీనివాస్ అయ్యంగర్, వివి మిరాషి అండ్ రాయ్ చౌదరి, శాతవాహనస్ ఫస్ట్ క్యాపిటల్ వాస్ ప్రతిష్టానపురం అండ్ ద సెకండ్ క్యాపిటల్ వాస్ అమరావతి, దట్ ఈస్ ధరణికోట. సో ఈ సెకండ్ క్యాపిటల్ అనేది మనకి పులోమవి 2 టైంలో వస్తుంది. సో లాస్ట్ వచ్చేసరికి డైనాసిటీ పులోమవి 2, పులోమవి 3 ఇస్ ద లాస్ట్ రూలర్. హీ గేవ్ ద మైకతోని ఇన్స్క్రిప్షన్. సో దాని అందుకంటే ముందు పులోమవి 2 హీ బిల్డ్ ద సెకండ్ క్యాపిటల్ అమరావతి. సో అందుకే అతనికి నవనగర స్వామి అని టైటిల్ కూడా ఉంది, బికాస్ హీ బిల్ట్ ఎ న్యూ నగరం. ఓకే, నవనగరాన్ని నిర్మించాడు కాబట్టి నవనగర స్వామి అని టైటిల్ కూడా ఉంది. సో ఇప్పుడు రీసెంట్ గా ఏంటంటే కోటిలింగల, కోటిలింగల ఇస్ ద క్యాపిటల్ అని చెప్పి ఇప్పుడు ప్రెసెంట్ హిస్టోరియన్స్ అయితే చెప్తున్నారు. సో మనకున్న మెటీరియల్ అంతా కూడా ప్రతిష్టానపురం వస్తే ఫస్ట్ క్యాపిటల్ అండ్ సెకండ్ క్యాపిటల్ వస్తే అమరావతి అనే చూపిస్తుంది. బట్ రీసెంట్ గా కోటిలింగల ఇన్ తెలంగాణ ఎక్కువ కాయిన్స్ కూడా దొరికాయి అక్కడ. సో సమ్ హిస్టోరియన్స్ ఆర్ సేయింగ్ దట్ కోటిలింగల ఇస్ ద ఫస్ట్ క్యాపిటల్. సో కీప్ దట్ ఇన్ మైండ్ బేస్డ్ ఆన్ ద క్వశ్చన్ అండ్ ద ఆన్సర్స్ గో త్రూ ద ఆప్షన్. ఒకవేళ కోటిలింగల ఉంటే ఆప్షన్స్ లో కోటిలింగల ఇస్ ద ఫస్ట్ క్యాపిటల్ అని ఇప్పుడు ప్రెసెంట్ అయితే అంటున్నారు. సో అకార్డింగ్ టు బర్జెస్ అండ్ బార్నెట్, శాతవాహనస్ ఫస్ట్ క్యాపిటల్ వాజ్ శ్రీకాకుళం, కృష్ణా డిస్ట్రిక్ట్. సో మనం చూసాం కదా ఆంధ్ర అని చెప్పింది గుట్టి వెంకటరావు, గోపాలచారి, బర్జెస్ అండ్ బార్నెట్ స్మిత్, వీళ్ళందరూ కూడా దేవర్ ఆఫ్ ఆంధ్ర ఆరిజిన్ అన్నారు. సో ఫస్ట్ క్యాపిటల్ శ్రీకాకుళం అని వాళ్ళు చెప్పారు, సెకండ్ క్యాపిటల్ వాజ్ అమరావతి అండ్ థర్డ్ క్యాపిటల్ వాజ్ ప్రతిష్టానపురం అని వాళ్ళు చెప్తున్నారు. బట్ ఇప్పుడు ఉన్న జనరల్ పాపులేషన్ లో ఏంటంటే కోటిలింగల, నెక్స్ట్ ప్రతిష్టానపురం అండ్ నెక్స్ట్ ధరణికోట ఆర్ అమరావతి. సో అకార్డింగ్ టు ద మత్స్య పురాణ దేర్ వర్ 30 శాతవాహన రూలర్స్, బట్ ఆ రూలర్స్ వాళ్ళ టైమ్ లైన్ అదంతా కూడా ఇట్ ఈస్ స్టిల్ డౌట్ఫుల్. ఓకే, సో మత్స్య పురాణంలో వాళ్ళు డీటెయిల్ గా మెన్షన్ చేసినప్పటికీ కూడా మనకి దొరికిన పాయింట్స్ కానీ జనరల్ ఎక్సెప్టెడ్ హిస్టరీ తోటి అది డైరెక్ట్ గా ఎక్కువ సింక్ అవ్వట్లేదు అనమాట. సో ఇట్ ఈస్ నాట్ ఎగ్జాక్ట్లీ టేకన్ యాజ్ అథెంటిక్ లిస్ట్, బట్ మత్స్య పురాణం మెన్షన్స్ అబౌట్ 30 శాతవాహన రూలర్స్. ఎనివే, ద ఫౌండర్ ఆఫ్ ద శాతవాహన డైనాసిటీ ఈస్ సిముక ఆర్ శ్రీముఖ, చిముక ఎక్సెట్రా. సో స్పెల్లింగ్ అనేది మారచ్చు కానీ సిముక వాజ్ ద ఫౌండర్ ఆఫ్ ద శాతవాహన కింగ్డమ్. హిస్ కాయిన్స్ వర్ రీసెంట్లీ ఫౌండెడ్ కోటిలింగల ఇన్ కరీంనగర్. ఓకే, తెలంగాణ కరీంనగర్ లో కోటిలింగలలో కాయిన్స్ ఎక్కువ దొరకడం వల్ల ఫస్ట్ క్యాపిటల్ ఈస్ తెలంగాణ కోటిలింగల అని చెప్పి అంటున్నారు అనమాట. హిస్ ఫాదర్స్ నేమ్ వాజ్ శాతవాహన. ఓకే, సో బికాస్ హిస్ ఫాదర్స్ నేమ్ వాజ్ ప్రాబబ్లీ శాతవాహన, అందుకో అది శాతవాహన డైనాసిటీ కింద వచ్చిందని ఒక థియరీ ఉంది. హిస్ డైనాసిటీ వాజ్ నేమ్డ్ ఆఫ్టర్ హిస్ ఫాదర్స్ నేమ్ శాతవాహన. హీ ఫాట్ మెనీ బ్యాటిల్స్ ఎస్పెషలీ విత్ ద నాగా ట్రైబ్. ఓకే, నాగా ట్రైబ్ తోటి ఎక్కువ బ్యాటిల్స్ ఫైట్ చేశాడు. సో నాగా రథిక రూలర్ మహారథి త్రైణకార్యో, ఓకే, గేవ్ హిస్ డాటర్ టు శాతకర్ణి 1 హూ ఇస్ ద సన్ ఆఫ్ సిముక. సో ఈ నాగా ట్రైబ్ తోటి ఎక్కువ ఫైట్ వార్స్ అవుతున్నాయి. సో వారిలో ఓడిపోయినా గెలిచిన ఏంటంటే ఈ మ్యాట్రిమోనియల్ రిలేషన్స్ ఇవన్నీ కూడా చాలా కామన్ అప్పులు ఉన్నా. సో రూలర్ ఓకే రథికాస్ నాగా ట్రైబ్ రూలర్ మహారథి త్రైణకార్యో హీ గేవ్ హిజ్ డాటర్ ఓకే టు శాతకర్ణి 1 హూ ఇస్ ద సన్ ఆఫ్ సిముక. సో సిముక ఇస్ ద ఫౌండర్ సిముకాస్ 1, సిముకాస్ సన్ ఈస్ శాతకర్ణి 1. ఓకే, అండ్ శాతకర్ణి 1's వైఫ్ ఈస్ నాగానిక. ఓకే, నాగానిక హూ ఇస్ ద డాటర్ ఆఫ్ మహారథి త్రైణకార్యో అండ్ నాగానిక గేవ్ ద నానేఘట్ ఇన్స్క్రిప్షన్. అవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. సిముకా సన్ శాతకర్ణి 1, శాతకర్ణి 1's వైఫ్ ఈస్ నాగానిక, నాగానిక గేవ్ ద నానేఘట్ ఇన్స్క్రిప్షన్ అండ్ షీఈస్ ద డాటర్ ఆఫ్ మహారథి త్రైణకార్యో. ఓకే, సో ఇనిషియల్లీ శ్రీముక వాజ్ ద ఫాలోవర్ ఆఫ్ జైనిజం, బట్ లేటర్ హీ అడాప్టెడ్ ద వేదిక్ రిలీజియన్. ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి సొసైటీలో కింగ్ గా ఉండాలి అంటే అందరూ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ వర్ వేదిక్ రిలీజియన్ హిందూస్, కాబట్టి హీ ఆల్సో టుక్ అప్ వేదిక్ రిలీజియన్ యాజ్ ద మెయిన్ రిలీజియన్. సో కన్హా ఆర్ కృష్ణ ఇస్ ద బ్రదర్ ఆఫ్ సిముక, హీ ఎన్గ్రేవ్డ్ ద కన్హా అండ్ నాషిక్ కేవ్స్ అండ్ భగవతార్ రిలీజియన్ ఎంటర్ సౌత్ ఇండియా డ్యూరింగ్ హిస్ పీరియడ్. గుర్తుపెట్టుకోండి, భగవతార్ రిలీజియన్ ఎంటర్ సౌత్ ఇండియా డ్యూరింగ్ పీరియడ్ ఆఫ్ కృష్ణ ఆర్ కన్హా హూ ఇస్ ద బ్రదర్ ఆఫ్ సిముక. తర్వాత ద సన్ ఆఫ్ సిముక శాతకర్ణి 1, హిజ్ వైఫ్ ఇస్ నాగానిక. ఓకే, అండ్ షీ గేవ్ ద నానేఘట్ ఇన్స్క్రిప్షన్ ఇన్ ప్రాకృత్ ఇన్ విచ్ హీ వాజ్ మెన్షన్డ్ విత్ ద ఫాలోయింగ్ నేమ్స్. సో నాషిక్ ఇన్స్క్రిప్షన్ ఆఫ్ గౌతమి బాలశ్రీ చూసాం కదా, అదొకటి వెరీ ఇంపార్టెంట్. తర్వాత నానేఘట్ ఇన్స్క్రిప్షన్ ఆఫ్ నాగానిక కూడా వెరీ ఇంపార్టెంట్. సో దానిలో శాతకర్ణి 1 ఉన్నటువంటి టైటిల్స్ ఏంటంటే అప్రతిహత చక్ర, ఏకవీర, శూర,
దక్షిణ పదపతి. సో ఈ దక్షిణ పదపతి అనేది వెరీ ఇంపార్టెంట్. ఓకే, సాతకర్ణి వన్, దక్షిణాధిపతి వేరు, దక్షిణ పదపతి వేరు. సో దక్షిణాధిపతి దక్షిణపతి అని చాలా మందికి ఉంటుంది టైటిల్స్. దక్షిణ పదపతి, ఓకే, దట్ ఈస్ సాతకర్ణి వన్. ఓకే, సో పురాణస్ మెన్షన్ హిమ్ యాజ్ మహా అండ్ మల్లకర్ణ. ఈ స్ట్రక్ కాయిన్స్ విత్ ద సైన్ ఆఫ్ ఉజ్జయిన్ సిటీ. సో సాతకర్ణి వన్ ఇచ్చిన కాయిన్స్ మీద ఉజ్జయిన్ సిటీ ఉంటుంది. ఇది కూడా ఫ్రీక్వెంట్ క్వశ్చన్స్ అడుగుతుంటారు. ఈ కాంకర్డ్ ఉజ్జయిన్ అండ్ విదర్భ. దిస్ కంటెంపరీ రూలర్స్ వర్ పుష్యమిత్ర శృంగ అండ్ కరవెల ఆఫ్ కళింగ. ఓకే, పుష్యమిత్ర శృంగ ఇస్ ద బ్రాహ్మిన్ జనరల్. ఓకే, హీ కిల్డ్ లాస్ట్ మౌర్యన్ కింగ్ బృహద్రథ అండ్ ఎస్టాబ్లిష్ ద శృంగ డైనెస్టీ. అవి చూసుకున్నాం కదా ఇండియన్ హిస్టరీలో. సో అదే టైంలో మనకి ఇక్కడ డెక్కన్ రీజియన్లో శాతవాహనస్ ఎస్టాబ్లిష్డ్ ఇండిపెండెంట్ ఎంపైర్. హీ కండక్టెడ్ అశ్వమేధ అండ్ రాజసూయ యాగాస్ ఫర్ ద ఫస్ట్ టైం. హీ గేవ్ ట్యాక్స్ ఫ్రీ ల్యాండ్స్ టు బ్రాహ్మణాస్. సో వాళ్ళు అప్పుడే వేదిక రిలీజియన్లోకి వచ్చారు కాబట్టి ఇన్ ఆర్డర్ టు హ్యావ్ ఎ గుడ్ రిపోర్ట్ ద అడ్మినిస్ట్రేషన్ ఎవ్రీథింగ్. సో ది గేవ్ ట్యాక్స్ ఫ్రీ ల్యాండ్స్ టు బ్రాహ్మణాస్. సో వేదిక రిలీజియన్ వాజ్ ద మెయిన్ రిలీజియన్ ఆఫ్ ద కింగ్డమ్ అనమాట. సో వేదసిరి, వేదసిరి ఆర్ పూర్ణోత్ శృంగ కరవెల ఆఫ్ కళింగ అటాక్డ్ బట్టిపూలు డ్యూరింగ్ హిస్ పీరియడ్. ఓకే, సాతకర్ణి వన్ తర్వాత వేదసిరి ఫర్ షార్ట్ పీరియడ్ అప్పుడు కరవెల ఆఫ్ కింగ్ కింగ్ కరవెల ఆఫ్ కళింగ అటాక్డ్ బట్టిపూలు. నెక్స్ట్ శాతకర్ణి టూ, శాతకర్ణి టూ రూల్ ఫర్ 56 ఇయర్స్. ఇన్ జనరల్ గా మన శాతవాహనస్ చూసుకుంటే దే రూల్ ఫర్ ఆల్మోస్ట్ 450 ఇయర్స్ నియర్ టూ. ఓకే, సో ఇట్స్ ఎ వెరీ బిగ్ డైనాస్టీ. ఓకే, సో శాతవాహనస్ యాక్చువల్లీ వన్ ఆఫ్ ద హైయెస్ట్ అనమాట. మనం నార్త్ ఇండియాలో చూసుకుంటే ఢిల్లీ సుల్తానేట్ లో ఇండివిజువల్ ఖిల్జీ డైనాస్టీ అవన్నీ కూడా 100-150 ఇయర్స్ అంతే. ఓకే, సో శాతవాహనస్ రూల్ ఫర్ ఎ వెరీ లాంగ్ టైమ్. హీ బిల్ట్ ద సౌత్ గేట్ ఆఫ్ ద సాంచి స్తూప. సో సాంచి స్తూప ఇస్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ అండ్ ఫేమస్ స్తూప ఇన్ మధ్యప్రదేశ్, రైట్? సాంచి స్తూప, దాని సౌత్ గేట్ ని కట్టింది శాతవాహనస్ లో శాతకర్ణి టూ అండ్ హీ కాంకర్డ్ విదిశ. సో కుంతల శాతకర్ణి అనగానే ఫస్ట్ గుర్తు రావాల్సింది ఏంటంటే సంస్కృత్. సో హిజ్ వైఫ్ మలయవతి, హిజ్ వైఫ్ మలయవతి వాజ్ ఎబుల్ టు స్పీక్ ఓన్లీ సంస్కృత్. సో ఆవిడ కోసం ఆయన సంస్కృత్ నేర్చుకోవడం మొదలెట్టాడు అండ్ హీ ఫెల్ ఇన్ లవ్ విత్ సంస్కృత్. సో ఇన్ హిస్ కోర్స్ సర్వవర్మ రోడ్ కతంత్ర వ్యాకరణం ఇన్ సంస్కృత్. సో హీ స్టార్టెడ్ ఎంకరేజింగ్ సంస్కృత్ పోయట్స్ ఎట్సెట్రా. సో సర్వవర్మ రోడ్ కతంత్ర వ్యాకరణం. సో ఇట్ దిస్ బుక్ షోస్ హౌ టు లెర్న్ సంస్కృత్ అనమాట, సంస్కృత్ గ్రామర్ గురించి అంతా కూడా. నెక్స్ట్ గుణద్య, హూ ఇస్ ఆల్సో కోర్ట్ పోయట్ ఆఫ్ కుంతల శాతకర్ణి, రోడ్ బృహత్ కథ ఇన్ పైశాచిక డైల్. ఓకే, లాంగ్వేజ్. సో ఇది కూడా ఫ్రీక్వెంట్ గా అడిగే క్వశ్చన్. సో ఇప్పుడు శాతకర్ణి వాజ్ ఎ సపోర్టర్ ఆఫ్ సంస్కృత్. సో గుణద్య ఈజ్ అ సపోర్టర్ ఆఫ్ పైశాచిక. సో హీ రోట్ ఇన్ పైశాచిక బృహత్ కథ. సో దట్ బుక్ వాజ్ లేటర్ బర్న్ట్ అండ్ హీ వాజ్ సెంట్ అవుట్ టు ద ఫారెస్ట్. ఓకే, అదంతా ఉంటుంది. సో సమ్ ఆఫ్ ద పేజెస్ రిమైన్ ఆఫ్ ద బుక్. ఓకే, టోటల్ బృహత్ కథ వాల్యూమ్ అంతా కూడా పోయింది అనమాట, ఓన్లీ ఫ్యూ పేజెస్ రిమైన్. సో హిజ్ వైఫ్ మలయవతి వాజ్ స్కిల్డ్ ఇన్ ఎ ప్యాషన్ గేమ్ కాల్డ్ కరీర్త. ఓకే, సో ఆయనకి ఈ ప్యాషన్ గేమ్స్ అవి ఆడడం వల్ల వన్ ఆఫ్ ద గేమ్ లో హిజ్ వైఫ్ వాజ్ ఆల్సో కిల్డ్. It was mentioned in Kama Sutra, which was written by Vatsyayana. So Vatsyayana has written Kama Sutra during the period of Kuntala Satakarni. So even though it's all important, very important. Kuntala Satakarni, Sanskrit, Sarva Varma Katantra Vyakarana, Gunadhyaya Brihat Kada, his wife Malayavati, Passion Game Karirta, Kama Sutra, Vatsyayana. Even though it's very important. So Pulomavi, okay? Pulomavi, he defeated Susarma of Magadha and conquered Magadha. సో పులోమవి వన్ పీరియడ్ లో ఈవెన్ మగధ, మగధ వాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రామినెంట్ ఆఫ్ ఆల్ ద హిస్టరీ, ఏన్షియంట్ హిస్టరీలో. మౌర్యాస్ చూసుకున్నా, ఆల్ గుప్తాస్ చూసుకున్నా, మగధ వాజ్ ద క్యాపిటల్. సో ఈవెన్ సాత్వానాస్ కాంకర్డ్ మగధ ఫర్ సమ్ టైమ్. ఓకే, సో ఇట్ వాజ్ సచ్ ఎ బిగ్ కింగ్డమ్ అండ్ ఇట్ హ్యాపెండ్ అండర్ ద రెయిన్ ఆఫ్ పులోమవి వన్. సో అకార్డింగ్ టు వై పురాణ హీ రూల్డ్ మగధ ఫర్ 10 ఇయర్స్. సో అండర్ హూజ్ రెయిన్ శాతవాహనస్ కాంకర్డ్ మగధ అంటే పులోమవి వన్. హాలా ఈస్ ద 17th కింగ్, వెరీ ఇంపార్టెంట్. హాలా ఈస్ ద 17th కింగ్. హిస్ టైటిల్ వాజ్ కవి వత్సల, అంటే హీ వాజ్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ పోయమ్స్ అండ్ ఎక్సెట్రా. హీ రోడ్ గత సప్తశతి ఇన్ ప్రాకృత్ అండ్ దిస్ పీరియడ్ వాజ్ కాల్డ్ ఎస్ ద గోల్డెన్ ఏజ్ ఆఫ్ ప్రాకృత్. ఓకే, హాలా పీరియడ్ లో ఇట్ వాజ్ కాల్డ్ ఎస్ ద గోల్డెన్ ఏజ్ ఆఫ్ ప్రాకృత్. గుప్త పీరియడ్ లో ఇట్ వాజ్ కాల్డ్ ఎస్ ద గోల్డెన్ ఏజ్ ఆఫ్ క్లాసికల్ ఏజ్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ ఆర్ క్లాసికల్ ఏజ్ ఆఫ్ సైన్స్, ఆర్ట్ లిటరేచర్ అంతా కూడా గుప్త ఇన్ జనరల్ మనకు వస్తుంది. నార్త్ ఇండియన్ హిస్టరీలో, టోటల్ ఇండియన్ హిస్టరీలో మనం చూసుకుంటే గుప్త ఎంపైర్ వస్తుంది కదా. అలాగే ఏపీ హిస్టరీలో చూసుకుంటే
శాతవాహనాస్ లో ఎస్పెషల్లీ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ ఆలా ఇట్ ఇస్ కన్సిడర్డ్ యాజ్ ద గోల్డెన్ ఏజ్ ఆఫ్ ప్రాకృత్. హీ రోట్ గత సప్తసతి, దేర్ ఆర్ 700 ఎరోటిక్ పోయమ్స్ ఇన్ ద బుక్. హిస్ పీరియడ్ వాస్ కాల్డ్ ఎస్ గోల్డెన్ ఏజ్ ఇన్ ప్రాకృత్. ఓకే, హీ మ్యారీడ్ లీలావతి, ద ప్రిన్సెస్ ఆఫ్ శ్రీలంక ఇన్ సప్త గోదావరి. సో హీ మ్యారీడ్ లీలావతి, గుర్తుపెట్టుకోండి. అండ్ కుతూహల, హూ వాజ్ వన్ మోర్ పోయట్, రోట్ లీలావతి పర్ నేమ్. ఇవన్నీ కూడా వెరీ ఇంపార్టెంట్. హాలా రోట్ గత సప్తసతి, కుతూహల రోట్ లీలావతి. ఓకే, లీలావతి ఇస్ హిస్ వైఫ్. సో గౌతమి పుత్ర శాతకర్ణి, ఓకే, హీ వాస్ ద గ్రేటెస్ట్ రూలర్ ఆఫ్ శాతవాహనస్. హీ వాస్ 23rd రూలర్ అండ్ హీ రూల్డ్ ఫర్ 24 ఇయర్స్. సో హీ స్టార్టెడ్ ద శాలివాహన ఎరా ఇన్ 78 AD. హేమచంద్ర కాల్ శాతవాహనస్ ఎ శాలివాహనస్. ఓకే, శాలివాహనస్ అని కూడా వాళ్ళని పిలిచారనమాట. సమ్ ఆఫ్ ద హిస్టోరియన్స్ లైక్ హేమచంద్ర. దీస్ టైటిల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో క్షత్రియ దర్పమల మర్దన, సో దట్ షోస్ దట్ హీస్ అ ఈజ్ నాట్ ఎ క్షత్రియ. సో శాతవాహనస్ వాజ్ నాట్ క్షత్రియస్, ఎందుకంటే క్షత్రియులే దర్పణాన్ని అనిచిన వాడు అనమాట. ద వ్యానిటీ ఆఫ్ క్షత్రియస్. ఓకే, ఏక బ్రాహ్మణ. సో హీస్ వి అండర్స్టాండ్ దట్ శాతవాహనస్ వాజ్ బ్రాహ్మణస్. వర్ణ శంకర నిరోధక, సో యాజ్ ఐ సెడ్ గౌతమి పుత్ర శాతకర్ణి వాజ్ అగేన్స్ట్ పీపుల్ కమింగ్ అండ్ జాయినింగ్ ఇన్ టు హిందూజం. ఓకే, నెక్స్ట్ అగమ నిలయ. ఓకే, సో అగమ నిలయ అంటే ఆగమ శాస్త్రాన్ని ఫాలో అయ్యేవాడు. బెనటక స్వామి, తర్వాత త్రిసముద్ర తోయ పిత వాహన, అంటే ఈ త్రిసముద్రాల్లో తన పిత వాహన అంటే గుర్రం అనమాట. సో తను తోలే వాహనం, అది అతని గుర్రం మూడు సముద్రాల్లో నీళ్లు తాగింది. బేసిక్ గా వాట్ హీ మీన్స్ టు సేస్, అటు అరేబియన్ సీ, బే ఆఫ్ బెంగాల్, సౌత్ లో ఉన్నటువంటి ఇండియన్ ఓషన్, ఈ మూడిటిలో మధ్యన ఉన్న ల్యాండ్ అతనిది అన్నట్టు ఇండైరెక్ట్ గా చెప్పడం. అంటే ఆ మూడు సముద్రాల్లో తన గుర్రం నీళ్లు తాగిందంటే ఆ మూడింటిని తను ఆక్యుపై చేసినట్టు అన్నట్టు చెప్పడం అనమాట. సో ఇస్ ఫాదర్ వాజ్ శివస్వతి, మదర్ ఇస్ గౌతమి బాలసు. సో మదర్ పేరు తీసుకున్నాడు గౌతమి పుత్ర శాతకర్ణి. సో ఇట్ షోస్ దట్ దెర్ ఇస్ సమ్ ఫార్మ్ ఆఫ్ మ్యాట్రియార్కీ ఆల్సో దట్ ఎగ్జిస్ట్, ఎస్పెషలీ మెట్రోనామిక్స్. ద కాన్సెప్ట్ ఆఫ్ టేకింగ్ నేమ్ ఆఫ్టర్ ద మదర్ వాజ్ ఎగ్జిస్టెంట్ డ్యూరింగ్ ద శాతవాహనస్. సో ఇట్ ఆల్సో గోస్ టు షో దట్ ద పొజిషన్ ఆఫ్ విమెన్ వాజ్ వెరీ బెటర్ డ్యూరింగ్ ద శాతవాహనస్. ఇన్ జనరల్ గా మనం చూసుకున్న విమెన్ పార్టిసిపేటెడ్ ఇన్ అడ్మినిస్ట్రేషన్, విమెన్ పార్టిసిపేట్, విమెన్ గేవ్ ఇన్స్క్రిప్షన్స్, విమెన్ గేవ్ డొనేషన్స్ టు బుద్ధిజం, జైనిజం, విమెన్ ఆల్సో టుక్ పార్ట్ ఇన్ ఆల్ దోస్ సెవరల్ కల్చరల్ గ్యాదరింగ్స్, పార్టీస్. దే యూస్ టు పార్టేక్ ఇంటాక్సికేటింగ్ డ్రింక్స్. ఓకే, దే వర్ యూజువల్లీ మ్యారీడ్ ఆఫ్టర్ ప్యూబర్టీ. సో ఇవన్నీ కూడా మనం చూస్తే పొజిషన్ ఆఫ్ విమెన్ వాస్ వెరీ గుడ్ అని మనం చెప్పుకోవచ్చు డ్యూరింగ్ ద శాతవాహన పీరియడ్. సో ఇది కూడా ఇంపార్టెంట్. ఈ డిఫీటెడ్ సాకా రూలర్ నహాపన అట్ ద బ్యాటిల్ ఆఫ్ జోగల్ తంబి అండ్ కలెక్టెడ్ నహాపన సిల్వర్ కాయిన్స్ అండ్ రీస్టక్ దమ్ విత్ సైన్స్. సో గౌతమి పుత్ర శాతకర్ణి రీస్టక్ ద సిల్వర్ కాయినేజ్ ఆఫ్ నహాపన అని మనం చెప్తుంటాం. అండ్ హీ వాజ్ ద ఓన్లీ వన్ టు ఇష్యూ కాయిన్స్ ఇన్ సిల్వర్. మిగతా వాళ్ళందరూ కూడా ఎక్కువ లెడ్ కాపర్ పొటిన్ లో ఇచ్చేవారు. పొటిన్ అంటే ఇట్స్ మిక్స్ ఆఫ్ వేరియస్ మెటల్స్. ఓకే, మోస్ట్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ మనకు దొరికినవి లెడ్ కాయిన్స్, గుర్తుపెట్టుకోండి. సిల్వర్ గోల్డ్ ఉంటాయి కానీ వెరీ లెస్. సో హీ గేవ్ 100 నివర్తనాస్ ఆఫ్ ల్యాండ్ టు బుద్ధిస్ట్ మాంక్స్. సో ఇన్స్పైట్ ఆఫ్ బీయింగ్ స్ట్రిక్ట్ బ్రాహ్మణ్, హీ గేవ్ డొనేషన్స్ టు బుద్ధిస్ట్ ఆల్సో. సో సెక్యులరిజం అనేది ఉందని మనకి అర్థమవుతుంది అనమాట. సో పులోమవి 2 అంటే మనం లాస్ట్కి వచ్చేస్తున్నాం. పులోమవి 2 ఆల్సో నోన్ యాజ్ వశిష్ఠి పుత్ర పులోమవి. హి వాజ్ ద సన్ ఆఫ్ గౌతమి పుత్ర శాతకర్ణి. డ్యూరింగ్ హిస్ పీరియడ్ హిస్ గ్రాండ్ మదర్ గౌతమి బాలశ్రీ గేవ్ ద నాసిక్ ఇన్స్క్రిప్షన్ ఇన్ ప్రాకృత్ విచ్ హీ హైలైటెడ్ ద విక్టరీస్ ఆఫ్ గౌతమి పుత్ర శాతకర్ణి. ఓకే, సో దిస్ నాసిక్ ఇన్స్క్రిప్షన్ ఆఫ్ గౌతమి బాలశ్రీ కూడా వెరీ ఇంపార్టెంట్. అక్కడ నానేఘట్ ఇన్స్క్రిప్షన్ ఆఫ్ నాగాని ఇక్కడ చూసాం కదా, హూజ్ ద వైఫ్ ఆఫ్ శాతకర్ణి 1. ఇక్కడ గౌతమి పుత్ర శాతకర్ణి గురించి వాళ్ళ మదర్ గౌతమి బాలశ్రీ ఇచ్చింది నాసిక్ ఇన్స్క్రిప్షన్ ఆఫ్ గౌతమి బాలశ్రీ నాసిక్ ఇన్స్క్రిప్షన్. సో ఈ షిఫ్టెడ్ ఇస్ క్యాపిటల్ ఫ్రమ్ ప్రతిష్టానపురం టు అమరావతి ధన్యకటకం. సో క్యాపిటల్ ప్రతిష్టానపురం ఆర్ పైథాన్ ఆర్ ప్రతిష్టానపురం నుండి అమరావతి ఆర్ ధన్యకటకం ఆర్ ధరణి కోటకి షిఫ్ట్ చేశాడు కాబట్టి ఈజ్ ఆల్సో కాల్డ్ ఎస్ నవనగర స్వామి. సో ద ఫేమస్ అమరావతి స్తూప వాజ్ బిల్ట్ డ్యూరింగ్ హిస్ పీరియడ్. సో దిస్ అమరావతి స్తూప వాజ్ బిల్ట్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ శాతవాహనస్, దానిలో స్పెసిఫికలీ పులోమవి 2. సో వశిష్ఠి పుత్ర శివశ్రీ శాతకర్ణి, హీ వాజ్ ద సన్ ఇన్ లా ఆఫ్ రుద్రదామన్ శాఖ కింగ్. ఇట్ వాజ్ మెన్షన్డ్ ఇన్ రుద్రదామన్స్ జూనాగఢ్ ఇన్స్క్రిప్షన్. ఇట్ వాజ్ ద ఫస్ట్ సంస్కృత్ ఇన్స్క్రిప్షన్ ఇన్ ఇండియా. సో వెరీ ఇంపార్టెంట్, ఫస్ట్ సంస్కృత్ ఇన్స్క్రిప్షన్ ఇన్ ఇండియా ఈజ్ రుద్రదామన్స్ జూనాగఢ్ ఇన్స్క్రిప్షన్. అండ్ ఇట్ మెన్షన్స్ దట్
వశిష్ఠిపుత్ర శివశ్రీ శాతకర్ణి వర్సెస్ సన్ ఇన్ లా ఆఫ్ రుద్రదామన్. యజ్ఞశ్రీ శాతకర్ణి, యజ్ఞశ్రీ శాతకర్ణి కూడా వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ గేవ్ షిప్ బోట్ ఇంప్రింట్ కాయిన్స్, ఆయన కాయిన్స్ మీద షిప్ యాంకర్ ఇవన్నీ కనబడాయి. సో దట్ షోస్ దట్ హీ హాడ్ ఎ వెరీ గుడ్ నేవీ. సో హీ పర్ఫార్మ్ మెనీ యజ్ఞ సాక్రిఫైసెస్ అండ్ గాట్ ద నేమ్ యజ్ఞశ్రీ. సో యజ్ఞాలు యాగాలు ఎక్కువ చేయడం వల్ల యజ్ఞశ్రీ అని పేరు వచ్చింది. ట్రేడ్ విత్ రోమ్ వాస్ డెవలప్ డ్యూరింగ్ హిస్ పీరియడ్. సో స్ట్రాంగ్ నేవీ ఉండడం వల్ల ట్రేడ్ విత్ రోమ్ కూడా డెవలప్ అయింది. ద కంపైలేషన్ ఆఫ్ మత్స్యపురాణ వాస్ స్టార్టెడ్ డ్యూరింగ్ హిస్ పీరియడ్. ఓకే, సో మత్స్యపురాణ ఈ టైంలో స్టార్ట్ అయింది. ఆచార్య నాగార్జున వాస్ ద కంటెంపరీ, వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఆచార్య నాగార్జున ఈజ్ అ వెరీ ప్రామినెంట్ బుద్ధిస్ట్ టీచర్. హీఈస్ ద కంటెంపరీ ఆఫ్ యజ్ఞశ్రీ శాతకర్ణి. హీ బిల్ట్ ఎ మహావిహార విత్ 1500 రూమ్స్ అట్ నాగార్జున కొండ ఫర్ ఆచార్య నాగార్జున. సో నాగార్జున కొండ ఆల్సో కాల్డ్ ద శ్రీ పర్వత అవన్నీ ఉన్నాయి కదా. సో అక్కడ ఉన్నటువంటి ఆ మహావిహార 1500 రూమ్స్ అవన్నీ కూడా కట్టింది పులోమవి, సారీ యజ్ఞశ్రీ శాతకర్ణి. హర్షవర్ధన హిస్టోరియన్ బాణభట్ట కాల్ యజ్ఞశ్రీ శాతకర్ణి ఎస్ త్రిసముద్రాధిపతి. సో మన శాతకర్ణి వన్ కి దక్షిణ పదపతి అవన్నీ చూసాం కదా, అలాగా యజ్ఞశ్రీ శాతకర్ణి టైటిల్ ఇస్ త్రిసముద్రాధిపతి అండ్ ఇట్ వాస్ గివెన్ బై బాణభట్ట హూ ఇస్ ద హిస్టోరియన్ ఆఫ్ హర్షవర్ధన. విజయశ్రీ శాతకర్ణి, సో విజయశ్రీ శాతకర్ణి హీ బిల్ట్ విజయపురి నియర్ శ్రీపర్వత ఆర్ నాగార్జునకొండ. సో ఈ శ్రీపర్వత అని క్యాపిటల్ గా చేసుకొని రూల్ చేశారు కాబట్టి ఇక్ష్వాకుస్ ని శ్రీపర్వతీయులు అన్నారు, అది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పులోమవి త్రీ, హీ వాజ్ ద లాస్ట్ సాత్వాన రూలర్. వన్ ఆఫ్ హిస్ జనరల్స్ వాజ్ శ్రీ శాంతాముల హూ రివోల్టెడ్ అగేన్స్ట్ అండ్ డీథ్రోన్డ్ హిమ్. ఓకే, సో పులోమవి త్రీ మూవ్ టు బెలారీ అండ్ రూల్ ద కింగ్డమ్ ఫ్రమ్ దేర్ ఫర్ సమ్ పీరియడ్. సో హీ గేవ్ ద మైకతోని ఇన్స్క్రిప్షన్ ఇన్ బెలారీ. ఈ మైకతోని ఇన్స్క్రిప్షన్ లోనే బార్డర్ ఆఫీసర్స్ గురించి వాటి గురించి ఆయన రాశాడు. సో పులోమవి త్రీ వాజ్ డీథ్రోన్డ్ బై వశిష్ఠిపుత్ర శాంతాముల హూ ఫౌండెడ్ ద ఇక్ష్వాకు డైనెస్టీ. సో అడ్మినిస్ట్రేషన్ చూసుకుంటే ఇట్ వాజ్ మెన్షన్డ్ ఇన్ నాసిక్ ఇన్స్క్రిప్షన్. ఓకే, సో సాత్వానస్ అడ్మినిస్ట్రేషన్ హ్యాడ్ క్లోజ్ అఫినిటీ విత్ మౌర్యన్ అడ్మినిస్ట్రేషన్ బట్ అట్ ద సేమ్ టైమ్ దే డి నాట్ ఫాలో ద కంప్లీట్ డీసెంట్రలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ మౌర్యన్ అడ్మినిస్ట్రేషన్, అది కూడా గుర్తుపెట్టుకుంది. క్లోజ్ అఫినిటీ ఉన్నప్పటికీ కంప్లీట్ గా అయితే ఫాలో అవ్వలేదు. దెర్ వర్ ఫోర్ ఇంపార్టెంట్ మినిస్టర్స్ టు అడ్వైజ్ ద కింగ్, దేవర్ నోన్ ఎస్ ఆమాత్యస్ మినిస్టర్స్, ఆమాత్యస్ దట్ ఈస్ విశ్వామాత్య, రాజామాత్య, మహామాత్య, మహాతల్వార ఆమాత్య. సో మహాతల్వార అంటే దేవర్ ఫైటింగ్ వారియర్స్ అనమాట. సో మహామాత్య, రాజామాత్య అంటే కింగ్ దగ్గర పనిచేసేవాళ్ళు, విశ్వ ఆమాత్య అంటే మొత్తం త్రూ అవుట్ ద కింగ్డమ్ పనిచేసేవారు, మహామాత్య అంటే గ్రేట్ మినిస్టర్స్ అనమాట, వాళ్ళలో కొంచెం పెద్ద. సో దెర్ వర్ మెనీ అఫీషియల్స్ హూ సెల్ఫ్ ఇన్ ద కింగ్డమ్ ఇన్ ద కింగ్ ఇన్ ద అడ్మినిస్ట్రేషన్. కిరాణికుడు అంటే ట్రెజరర్. ఓకే, దీస్ ఆర్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ అండ్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్. ద రెవెన్యూ విచ్ వాస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కాయిన్స్, కాయిన్స్ రూపంలో ఉండడానికి కిరాణికుడు. ఓకే, భండారికుడు అంటే ట్రెజరర్, గార్డియన్ ఆఫ్ ద రెవెన్యూ విచ్ వాస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కైండ్ అంటే ధాన్యం, పప్పులు అవన్నీ అనమాట. సో ప్రతిహార, సో ప్రతిహార ఈస్ గార్డియన్ ఆఫ్ ఫోర్స్. నిబంధనకార ఈస్ రైటర్ ఆఫ్ రెవెన్యూ రికార్డ్స్. ఓకే, ఇవన్నీ కూడా వెరీ ఇంపార్టెంట్. ప్రతిహార అంటే గార్డియన్ ఆఫ్ రోడ్స్, నిబంధనకార అంటే రైటర్ ఆఫ్ రెవెన్యూ రికార్డ్స్. పరిందవారాస్ అంటే స్పైస్. దూత అంటే అంబాసిడర్. ఓకే, రజ్జగాహక అంటే ల్యాండ్ సర్వేయర్ అండ్ ట్యాక్స్ కలెక్టర్. అక్షపాతాల, ఓకే, రికార్డ్ ఆఫీస్ డిపార్ట్మెంట్స్. పాతాల అంటేనే ఆఫీస్ రికార్డ్ స్టాంప్స్ అవన్నీ వస్తాయి కదా. కటకం అంటే క్యాంటోన్మెంట్ అంటే వెపన్స్ అవన్నీ ఉంది, ఆ వారియర్స్ వాళ్ళ అవన్నీ చూసుకునేది కటకం. సో శాతవాహన కింగ్డమ్స్ వర్ డివైడెడ్ ఇంటు ఆహారస్. ఓకే, ఆహార వాస్ ఫర్దర్ డివైడెడ్ ఇంటు విషయాస్, విషయా వాస్ డివైడెడ్ ఇంటు విలేజెస్. సో ఇది స్టేట్స్, డిస్ట్రిక్ట్స్, విలేజెస్ అనుకోవచ్చు. ఆహారస్, విషయాస్. ద హెడ్ ఆఫ్ ద ఆహార వాస్ కుమార మాత్య. సో బేసికలీ హూ ఇస్ సమ్మన్ ఫ్రమ్ ద రాయల్ ఫ్యామిలీ. ఓకే, సో కింగ్ యొక్క ప్రిన్సు అలాంటి వాళ్ళు యూజువల్గా దే ఆర్ ద హెడ్ ఆఫ్ ద ఆహారస్. హీ వాస్ కుమార మాత్య. ద హెడ్ ఆఫ్ ద విషయా వాస్ విషయపతి. ఓకే, అండ్ గ్రూప్ ఆఫ్ విలేజెస్ ఫర్ కాలేజ్ గుల్మ ఆర్ గుల్మిక ఎక్సెట్రా. అట్ విలేజ్ లెవెల్ గవర్నమెంట్ అఫీషియల్ వాజ్ మహాకార్యక. ఓకే, విలేజ్ లెవెల్లో దెర్ వాజ్ ఎ నిగమ సభ ఫర్ టౌన్ అడ్మినిస్ట్రేషన్. సో ఈ టౌన్స్ ఇవి ఏవైతే ట్రేడ్ అనే అవుతుంటాయో అవి అడ్మినిస్టర్ చేయడానికి ద టౌన్ అడ్మినిస్ట్రేషన్ వాజ్ కాల్డ్ ఎస్ నిగమ సభ. ఓకే, సో స్టేట్స్ అంటే ఆహారాస్, విషయాస్ అంటే డిస్ట్రిక్ట్స్ అనుకోవచ్చు, అండ్ విలేజెస్ ఉండే టౌన్స్ నిగమ సభ. సో మెగస్థనీస్ ఇండికా
అండ్ బట్టిప్రోలో ఇన్స్క్రిప్షన్ మెన్షన్ అబౌట్ ద నిగమ సభ. సో నిగమ సభ గురించి ఎవరు మెన్షన్ చేశారు? మెగస్థెనిస్ ఇండికా అండ్ ద బట్టిప్రోలో ఇన్స్క్రిప్షన్. సో కింగ్స్ పర్సనల్ ల్యాండ్ వాజ్ నోన్ యాజ్ రాజ కన్కేత. ఓకే, సో కింగ్ పేరు మీద ఉండే ల్యాండ్ మొత్తం అంతా ఇన్ జనరల్ గా కింగ్ ఉన్నప్పటికీ, సో బ్రాహ్మిన్స్ కి వాళ్ళకి అంటే ఎవరి ల్యాండ్ వాళ్ళకి కాకుండా ఎక్స్క్లూజివ్ గా కింగ్ పేరులో ఉన్నది రాజ కంకేత. ద సబార్డినేట్ సామంత కింగ్డమ్ వర్ నోన్ యాజ్ జానపదాస్. ఓకే, సో కింగ్డమ్ లో ఇండివిజువల్ స్మాల్ స్మాల్ జానపదాలు ఉండేవి, అనూప, ఋషిక, ఎక్సెట్రా. సో ఆ ఏరియాస్ రూల్ చేసే వాళ్ళు సామంత రాజులు అనమాట. సో అకార్డింగ్ టు ద మైకతోని ఇన్స్క్రిప్షన్, స్పెషల్ ఆఫీసర్స్ అట్ బార్డర్ ఏరియాస్ వర్ నోన్ యాజ్ గౌల్మికాస్. సో మైకతోని ఇన్స్క్రిప్షన్ ఇచ్చింది పులోమవి త్రీ లాస్ట్ పర్సన్ హూ వాజ్ దీథ్రోన్ బై వశిష్ఠి పుత్ర శాంతముల. హీ వెంట్ టు బెలారి అండ్ రూల్ ఫర్ దేర్. హీ గేవ్ ద మైకతోని ఇన్స్క్రిప్షన్. They had the powers of the subordinate king or feudatory chiefs, the Golmikas. Next, the society chusukunte Chaturvarna system existed during the period of Satavahanas. However, the majority of the people followed Buddhism also. Hence, there was less impact of Chaturvarna system on the society. So, Buddhism kuda major ga follow ayyaru along with the Vedic religion. Brahmins were given the highest position. There was a joint family system in the society. So Dhimika, Dhimika visited Amaravati Stupa along with his family and presented Purna Kumbham to the Stupa. It expresses the joint family system. Okay, Dhimika, Purna Kumbham, Stupa ki ichindi, evaru anadite Dhimika ani gutipettukondi. Not any king or anything, okay. Women were given the top importance. Naganika, Gautami, Palasri, etc. They participated in administration. There were many women poetess also. For example, Rayavati, Madhavi, Anulakshmi, etc. So women were given religious freedom, they had property rights. Gautami Balasri gave donations to Buddhist viharas at Badrayana Konda. Okay, Hala mentioned that women used to take intoxicating drinks. There was a patriarchal society and hereditary and was also patriarchal. Ante father tarvata son king avutadu anamata. So metronomy undedi. Okay, taking the mother's name was there, but the system, the society was in general patriarchal in nature. The economy, main income to the kingdom was land revenue. Okay, ivanni kuda very important. Most questions are these asked from society, position of women, economy and all those things. Political history kante kuda veetlo unde ekku questions adugutaru. That's why Satavahanas gave top importance to agriculture. They established a technical team called Udayantrika to develop agricultural tools. Okay, idu frequent ga adugutunnadu ee question. Okay, Udayantrika agricultural tools, it created some cultural tools like Udaga Yantram. Okay, agricultural tools, Udaga Yantram is plow farrow. Okay, దున్నడానికి. గటి యంత్రం అంటే వీల్ టు పుల్ వాటర్ ఫ్రమ్ ద వెల్, ఇది కూడా ఫ్రీక్వెంట్ గా అడిగాడు. గరిక మెషిన్ టు సపరేట్ సీడ్స్ ఫ్రమ్ రా కాటన్. ఓకే, సో రజ్జగ్రహక యూస్ టు కలెక్ట్ ట్యాక్స్, ట్యాక్స్ కలెక్ట్ చేసేవారు రజ్జగ్రహస్. సో జనరలీ ల్యాండ్ రెవెన్యూ వాజ్ 1/6 ఆఫ్ ద క్రాప్, ఇట్ వాస్ కాల్డ్ ఎస్ దేమేయ ఆర్ బాగా. సో ల్యాండ్ రెవెన్యూ వాజ్ దేమయ ఆర్ బాగా. ఓకే, ఇట్ ఈస్ 1/6 ఆఫ్ ద క్రాప్, యూజువల్ గా 1/6 త్రూఅవుట్ ద ఏన్షియంట్ హిస్టరీ మనం చూస్తాం. సో ట్యాక్స్ ఆన్ ఆర్టిసన్స్ వాస్ కాల్డ్ యాజ్ కూరుకార, వెరీ ఇంపార్టెంట్. దెర్ వాజ్ 18 అష్టదశ వర్ణాస్ ఆర్ ఆర్టిసన్స్. హాలక అంటే ఫార్మర్. ఓకే, కోలిక అంటే వీవర్, కులరిక అంటే పాటరర్, తమర అంటే ఐరన్ వర్కర్, గంధిక ఓకే గాంధిక ఓకే గంధం అంటే పర్ఫ్యూమ్ కదా, పర్ఫ్యూమ్ మేకర్, వేజ అంటే డాక్టర్, వర్షకార అంటే బాస్కెట్ మేకర్, శిలావధిక, సో శిలం అంటే స్కల్ప్చర్ కాబట్టి స్కల్ప్చర్, తిలాపిసక ఓకే తైలం అంటే ఆయిల్, ఆయిల్ మెన్, వధిక ఓకే వాదిక ఆర్ వధిక ఈజ్ కార్పెంటర్. సో ఫారెన్ ట్రేడ్ విత్ వాజ్ డెవలప్డ్ ఎస్పెషలీ విత్ రోమ్, మనం చూసాం యజ్ఞశ్రీ శాతకర్ని. ఓకే, ఏ ఆర్ ద బ్రిస్క్ ట్రేడ్ రిలేషన్స్ విత్ రోమ్ ఆల్సో. సో ఫారెన్ ట్రేడర్స్ ఆర్ లాంగ్ గోయింగ్ ట్రేడర్స్ ఫర్ నోన్ యాజ్ సర్దవహాస్. డొమెస్టిక్ ట్రేడ్ ఆల్సో డెవలప్డ్. డొమెస్టిక్ ట్రేడర్స్ ఫార్మ్డ్ ఇన్ టు యూనియన్స్ కాల్డ్ నిబయ ఆర్ నికాయ ఆర్ నిగమ. సో టౌన్ అడ్మినిస్ట్రేషన్ కి మనం నిగమ సభ చూసాం. డొమెస్టిక్ ట్రేడర్స్ ఫార్మ్డ్ ఇన్ టు నిగమాస్, నిబయాస్ ఆర్ నికాయాస్. సో ద మీటింగ్స్ ఆఫ్ దీస్ యూనియన్స్ వర్ నోన్ యాజ్ గోష్ఠి అండ్ ఇట్స్ ప్రెసిడెంట్ వాజ్ నోన్ యాజ్ సెట్టి. ఓకే, ఆ మీటింగ్స్ వర్ నోన్ యాజ్ గోష్ఠి. ఓకే, అండ్ ద ప్రెసిడెంట్ వాజ్ నోన్ యాజ్ సెట్టి. ఇప్పటికీ కూడా ట్రేడింగ్స్ వాళ్ళు చేసే వాళ్ళకి మనం ఎక్కువ సెట్టి అనేది మనం చూస్తుంటాం వైశ్యాస్లో.
సో మనీ లెండింగ్ బిజినెస్ వాస్ డెవలప్డ్ అండ్ మనీ లెండర్స్ యూజ్ టు కలెక్ట్ 12% ఇంట్రెస్ట్. ఓకే, ఇట్ వాస్ ఆల్సో ఆస్ట్ ఇన్ 2008 ఆల్సో, వెరీ ఇంపార్టెంట్. 12% ఇంట్రెస్ట్ ఉండేది. అండ్ ద ఇంపార్టెంట్ పోర్ట్ వాస్ బారా కచ్చా పోర్ట్ ఆర్ బ్రోచ్ ఇన్ గుజరాత్. ఓకే, గుజరాత్ బ్రోచ్ సోపారా అవన్నీ కూడా అటు ఉండేవి. మనకి ఇక్కడ మచిలీపట్నం, ఓకే, ఇవన్నీ కూడా ఇటు సైడ్ ఉండేవి, మాసులా మోటుపల్లి అవన్నీ. సో ద స్టాక్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఇన్ లెడ్ కాయిన్స్. సో లెడ్ కాపర్ పొటిన్ ఎక్కువగా వాడేవారు. గౌతమి పుత్ర శాతకాన్ని సిల్వర్ కాయిన్స్ కూడా ఇష్యూ చేశాడు. గోల్డ్ కూడా ఉండేది కానీ ఎక్కువ కాయిన్స్ లెడ్ కాయిన్స్ ఉండేవి. పొటిన్ అంటే మిక్స్ ఆఫ్ ఆల్ మెటల్స్. నెక్స్ట్ రిలీజియన్ చూసుకుంటే, సో వేదిక్ జైన్ అండ్ బుద్ధిస్ట్ రిలీజియన్స్ ఫర్ ఫ్లరిస్ట్ డ్యూరింగ్. ఓకే, వేదిక్ రిలీజియన్ కింగ్స్ ఫాలో అయ్యారు. జైన్ అండ్ బుద్ధిస్ట్ పీపుల్ ఎక్కువ మంది ఉండేవారు. క్వీన్స్ కూడా బుద్ధిజం కి జైనిజం కి ప్యాటర్న్ ఇచ్చేవారు. సో శాతవాహన కింగ్స్ ఫాలోడ్ ద వేదిక్ రిలీజియన్, వెరేజ్ ద క్వీన్స్ ఫాలోడ్ ద బుద్ధిజం. వర్షిప్ ఆఫ్ శివలింగ బికేమ్ వెరీ ఫేమస్. సో ద ఓల్డెస్ట్ శివలింగ ఆఫ్ శాతవాహన పీరియడ్ వాస్ ఫౌండెడ్ గుడిమల్లం ఇన్ చిత్తూర్. సో చిత్తూరులో గుడిమల్లం టెంపుల్ అనేది ఏదైతే ఫేమస్ టెంపుల్ ఉందో అక్కడ ఓల్డెస్ట్ శివలింగ ఆఫ్ శాతవాహన వస్తుంది. సో జైనిజం చూసుకుంటే, సిముక ఇనిషియల్లీ ఫాలోడ్ జైనిజం. ద ఫస్ట్ జైన్ మాక్ ఇన్ ఏపీ వాస్ కొండకొండాచార్య. ఓకే, హీ రోడ్ సమయ సారం. ఇదంతా కూడా బుద్ధిజం జైనిజం లో మనం ఫ్రీక్వెంట్ గా చూస్తాం, వెరీ ఇంపార్టెంట్. సో క్వీన్స్ ట్రేడర్స్ అండ్ కామన్ పీపుల్ మోస్ట్లీ ఫాలోడ్ బుద్ధిజం. ఫస్ట్ బుద్ధిస్ట్ మాంక్ ఇన్ ఏపీ వాస్ మహాదేవ భిక్షు. ఈ ఇంట్రడ్యూస్ చైత్యక వదం. ఓకే, సో ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ చూసుకుంటే, ఇట్ వాస్ డెవలప్డ్ డ్యూ టు ద బుద్ధిజం. బుద్ధిస్ట్ స్తూపాస్ అండ్ విహారాస్ అండ్ చైత్యాస్ వర్ బిల్ట్. సో స్తూపా చూసుకుంటే, వాట్ ఈస్ ద స్తూపా? కన్స్ట్రక్షన్స్ ఆన్ ద రిమైన్స్ ఆఫ్ ద బుద్ధ వర్ కాల్డ్ అస్ స్తూపా. ఓకే, సో రిమైన్స్ ఆఫ్ బుద్ధ మీద పెట్టిన స్తూపాస్. దానిలో 3 types ఆఫ్ స్తూపాస్ ఉన్నాయి. ఒకటి ఉద్దేశక స్తూప, ధాతుగర్భ స్తూప అండ్ పరిభోజక స్తూప. సో వాట్ ఈస్ ఉద్దేశక స్తూప? దేవర్ బిల్ట్ ఎక్స్ప్రెస్ దేర్ డివోషన్ టు బుద్ధ. ఫైన్. సో అది నార్మల్ గా ఒక స్తూప బుద్ధుడి కోసం కట్టింది, ఉద్దేశక స్తూప. ధాతుగర్భ స్తూప అంటే దేవర్ బిల్ట్ ఆన్ ద రిమైన్స్ ఆఫ్ బుద్ధ. సో అశోక బిల్ట్ 84,000 ధాతుగర్భ స్తూప. సో ఒక ఉద్దేశక స్తూపాన్ని తీసుకుని దానిలో బుద్ధ రిమైన్స్ పెడితే అది ధాతుగర్భ స్తూప అయిపోతుంది అన్నమాట. సో దీని మీద కూడా కొన్ని క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి, ఆర్యదేవ ఎక్సెట్రా ఇవే ఉంటాయి. అమరావతి స్తూపాన్ని ముందు ఉద్దేశిక స్తూపాగా ఉండేది, తర్వాత ధాతుగర్భ స్తూపాగా మార్చాడు. సో అశోక సెండ్ సమ్మన్, ఐ థింక్ ఆర్యదేవ, లెట్ అస్ క్రాస్ ఇట్ వెన్ ఇట్ కమ్స్. సో హీ వెంట్ అండ్ పుట్ సమ్ ఆఫ్ ద రిమైన్స్ ఆఫ్ బుద్ధ ఇన్ ద అమరావతి స్తూప. సో ఉద్దేశిక స్తూప నుండి ధాతుగర్భ స్తూప అయిపోతుంది అన్నమాట. పరిభోజక స్తూప, దేవర్ బిల్డ్ ఆన్ ద ఆర్టికల్స్ యూజ్డ్ బై ద బుద్ధిస్ట్ మాంక్స్. ఓకే, సో ఉద్దేశక అంటే జస్ట్ ఉద్దేశపూర్వకంగా పెట్టింది, ధాతుగర్భ అండ్ ధాతుగర్భ అంటే అందులో రిమైన్స్ ఆఫ్ బుద్ధ ఉంటాయి, పరిభోజక స్తూపాస్ అంటే ఆన్ ఆర్టికల్స్ యూజ్డ్ బై ద బుద్ధిస్ట్ మాంక్స్. సో అమరావతి స్తూప వాస్ ఎ ఫేమస్ స్తూప ఇన్ ద వరల్డ్ బిలాంగింగ్ టు ద శాతవాహన పీరియడ్. ఓకే, నెక్స్ట్ విహారాస్. సో స్తూపాస్ అంటే ఆన్ ద రిమైన్స్ ఆఫ్ బుద్ధ ఆర్ ఇన్ ద మెమరీ ఆఫ్ బుద్ధ మౌంట్స్. ఓకే, విహారాస్ అంటే రెస్టింగ్ ప్లేస్, చైత్య అంటే ప్రేయర్ హాల్స్. ఓకే, సో విహార అంటే ఇట్స్ ఎ రెస్టింగ్ ప్లేస్ ఆఫ్ బుద్ధిస్ట్ మాంక్స్. యూజువల్లీ ఇట్ వాస్ బిల్ట్ ఇన్ ఎ స్క్వేర్ షేప్. ఓకే, విహారాస్ యూజువల్ గా స్క్వేర్ షేప్ లో ఉంటాయి. చైత్య అంటే ప్రేయర్ హాల్. సో చైత్య వాస్ ద ప్రేయర్ హాల్ ఆఫ్ ద బుద్ధిస్ట్ మాంక్స్. యూజువల్లీ ఇట్ వాస్ బిల్ట్ ఇన్ రెక్టాంగిల్ షేప్. సో విహార స్క్వేర్ షేప్ లో ఉంటాయి, చైత్యాస్ రెక్టాంగిల్ షేప్ లో ఉంటాయి. ప్రేయర్ కాబట్టి వరుసగా అందరు కూర్చుంటారు దగ్గరగా. సో ఓల్డెస్ట్ చైత్య ఇన్ ఏపీ వాస్ గుంటుపల్లి. సో గుంటుపల్లి ఇన్స్క్రిప్షన్ అవన్నీ కూడా చూసాం కదా, కింగ్ కరవెల వాళ్ళ టైంలో వాళ్ళు ఇచ్చింది గుంటుపల్లి ఇన్స్క్రిప్షన్ లో. సో అక్కడ ఓల్డెస్ట్ చైత్య వాస్ ఫౌండ్. ఆరామం అంటే ఇట్ ద స్తూప, విహార, చైత్య అండ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సిచ్యుయేటెడ్ అట్ వన్ ప్లేస్, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ అస్ ఆరామం. ఫర్ ఎగ్జాంపుల్ నందలూరు ఇన్ కడప. సో పెయింటింగ్స్ చూసుకుంటే, నెంబర్ 9 and 10 ఆఫ్ ద అజంత కేవ్స్ బిలాంగ్ టు ద శాతవాహనస్. ఓకే, శబ్దాంత జాతక కథ ఆర్ శ్వేత గజ జాతక. ఓకే, శబ్దాంత జాతక కథ ఆర్ శ్వేత గజ జాతక స్టోరీ వాస్ ఇన్స్క్రైబ్డ్ ఆన్ ద వాల్స్ ఆఫ్ కేవ్ నెంబర్ 10. సో తెలుగు లాంగ్వేజ్ చూసుకుంటే, తెలుగు లాంగ్వేజ్ ఎగ్జిస్టెడ్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ శాతవాహనస్. ఓకే, సో తెలుగు లాంగ్వేజ్ ఉంది కానీ ప్రాకృత్ సంస్కృత అవి ఎక్కువ వాడకంలో ఉండేవి. ఫస్ట్ తెలుగు వర్డ్ నగబు వాస్ ఫౌండ్ ఇన్ ఎన్ ఇన్స్క్రిప్షన్ అట్ అమరావతి. ఓకే, సో ఫస్ట్ తెలుగు వర్డ్ ఈస్ నగబు, దట్స్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇట్ వాస్ ఫౌండ్ ఇన్ అమరావతి ఇన్స్క్రిప్షన్. హాలా మెన్షన్ అబౌట్ 40 తెలుగు వర్డ్స్ ఇన్ హిస్ గత సప్తసతి అబౌట్ లైక్ అట్ట పొట్ట అందం ఎక్సెట్రా. సో ప్రాకృత్ చూసుకుంటే, ప్రాకృత్ వాస్ ద అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ద శాతవాహనస్. మనం చెప్పాం కదా శాతవాహనస్ అంటే ఇట్ ఇస్ ద గోల్డెన్ ఏజ్ ఆఫ్ ప్రాకృత్.
ఇట్ వాజ్ ఆల్సో ద ఇన్స్క్రిప్షన్ లాంగ్వేజ్. సో మోస్ట్ ఆఫ్ ద ఇన్స్క్రిప్షన్స్ కూడా ప్రాకృత లాంగ్వేజ్ లోనే ఉండేవన్నమాట. సో దట్ ఈస్ అ బ్రీఫ్ అబౌట్ సాత్వానాస్. ఓకే, సో సాత్వానాస్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ టాపిక, ఖచ్చితంగా మోర్ దెన్ 4 to 5 క్వశ్చన్స్ వచ్చినా ఆన్సర్ బాగుంది. సో ట్రై టు ప్రిపేర్ వెల్. థ్యాంక్ యూ.